ఇన్లండ్ తాయిపాన్, ఇది ఒక పాము పేరు. దీని పేరులాగే ఈ పాము కూడా చాలా వింతగా ఉంటుంది. ఇది ప్రపంచంలో కల్లా అత్యంత విషపూరితమైన పాము. ఇన్లండ్ తాయిపాన్ పాము ఒక్క కాటులో వచ్చే విషంతో సుమారు 100 నుంచి 150 మందిని చంపవచ్చు. ఇది ఒకసారి కాటు వేశాక సుమారు 30 నిమిషాలలో ఏ మనిషి అయినా ప్రాణాలు విడవాల్సిందే. ఇన్లండ్ తాయిపాన్లు కేవలం ఆస్ట్రేలియాలోని కొన్ని దట్టమైన అడవులలో మాత్రమే ఉంటాయి. ఇవి సాధారణంగా ఎవరి జోలికి వెళ్ళవు. ఈ పాములు వాటి విషాన్ని చాలా పొదుపుగా వాడతాయి. ఇవి వాటి విషాన్ని కేవలం దాని ఆహారాన్ని చంపడానికి మాత్రమే ఉపయోగిస్తాయి. ఈ పాములు సాధ్యమైనంత వరకు మనుషుల నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. వీటిని బాగా ఇబ్బంది పెడితే ముందర వార్నింగ్ ఒకటి ఇస్తాయి. దాని శరీరాన్ని మొత్తం ఎస్ ఆకారంలో వంచి బుసలు కొడతాయి. ఈ వార్నింగ్ ని అర్థం చేసుకుని వెనక్కి వెళితే సరి, లేకపోతే దాని కాటుకి బలి అవ్వాల్సిందే. వేరే పాములతో పోలిస్తే ఈ పాములు కాటు వేసే పద్ధతి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మిగతా పాములు వాటి ఎర్రని వేటాడేటప్పుడు ఒకసారి కాటు వేసి ఆ ఎర్ర చనిపోయేంత వరకు వెయిట్ చేసి తింటాయి. కానీ ఇన్లండ్ తాయిపాన్ పాము ఒక్కసారి అటాక్ చేసి 6 నుంచి 8 సార్లు దాని విషాన్ని ఎక్కిస్తుంది. ఇంత భారీ మొత్తంలో విషం ఎక్కించడం వల్ల వాటి ఎర వెంటనే చనిపోతుంది. ఈ పాములను మొదటిసారి 1800లలో చూశారు. కానీ ఈ పాముల గురించి మొత్తం డీటెయిల్స్ ప్రపంచానికి తెలిసింది మాత్రం 1972లో. ఇన్లండ్ తాయిపాన్ పాములు సుమారు 6 నుంచి 10 అడుగుల వరకు పెరుగుతాయట. ఈ పాములు సాధారణంగా 10 నుంచి 15 సంవత్సరాలు బ్రతుకుతాయని ఒక అంచనా. ఇది అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు బ్రతికే అవకాశం ఉందని జీవ పరిశోధకుల వాదన. వీటి సంఖ్య చాలా తక్కువగా ఉండటం వలన ఆస్ట్రేలియన్ ప్రభుత్వం ఈ జాతి పాములను సంరక్షించడానికి ఒక చట్టం కూడా చేసింది. సో ఇది ఫ్రెండ్స్ ప్రపంచంలో కల్లా అత్యంత విషపూరితమైన పాము గురించి తెలుసుకున్నాం. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టీరియస్ టాపిక్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ని మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.